జస్ట్ 100 గ్రాముల ఎక్స్ట్రా వెయిట్ ఉందని భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై పారిస్ ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. బంగారు పథకానికి అడుగు దూరంలో నిలబడిన వినేష్ కు ఇది ఊహించని షాక్. ఈ ఎదురుదెబ్బతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్వీట్ చేసింది వినేష్. నాపై కుస్తీ గెలిచింది, నేను ఓడిపోయాను, నాకింక పోరాడే శక్తి లేదు, ఇక గుడ్ బై, నన్ను క్షమించండి, మీకెప్పటికీ రుణపడి ఉంటాను అంటూ వినేష్ రెజ్లింగ్ కు వీడ్కోలు చెబుతూ సంచలన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ యావత్ దేశాన్ని కలిచివేసింది. పారిస్ ఒలింపిక్స్కు అనర్హత వేటు పడ్డంతో వినేష్ ఫోగట్ గుండె పగిలింది. అందుకే రెజ్లింగ్కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఈవెంట్లో పసిటిపోరుకు వెళ్లాల్సిన వినేష్ కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఈ పోటీకి దూరమైంది. దీనిని జీర్ణించుకోలేని వినేష్ ఆమె అనర్హతను సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. తన సిల్వర్ మెడల్కు అర్హురాళ్లని ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఇంతలోనే వినేష్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటిలో రెజ్లర్గా అరంగరేటం చేసింది హర్యానాకు చెందిన వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్ భారతదేశానికి చెందిన ప్రొఫెషనల్ రెజ్లర్. ఆమె ఇప్పటి వరకు 3 ఒలింపిక్స్లో పాల్గొంది. ఆసియా, కామన్వెల్త్ గేమ్స్ రెండిట్లోనూ భారత తరపున గోల్డ్ మెడల్ సాధించిన మొదటి మహిళా రెజ్లర్గా పేరు సంపాదించింది. అనేక ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పతకాలను గెలుచుకున్న ఏకైక మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్. అంతేకాదు 2019 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ కోసం భారతదేశం నుండి నామినేషన్ అందుకున్న మొదటి క్రీడాకారిణి వినేష్. తాజాగా ప్యారిస్లో జరిగిన ఈ ఒలింపిక్స్లోనూ రెజ్లింగ్లో వరల్డ్ నెంబర్ 1 స్థానంలో ఉన్న యూయి సునాకిని ఓడించి భారత రెజ్లర్ చరిత్ర సృష్టించింది. ఇరవై 29 ఏళ్ల వయసులోనే వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. వినేష్ చిన్ననాటి కోచ్ ఆమె పద్దినాన్న మహావీర్ ఫోగట్ ఈ విషయంపై స్పందించారు. వీడ్కోలు నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు. అవసరమైతే తాను కూర్చొని మాట్లాడతానని మహావీర్ తెలిపారు. ఈ క్రమంలో హర్యానా సీఎం నయూబ్ సింగ్ సైని ఈ కీలక ప్రకటన చేశారు. నువ్వు మా ఛాంపియన్ వినేష్ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కేవలం హర్యానాలోనే కాదు, దేశవ్యాప్తంగా నీ పట్ల గౌరవభావం ఉందన్నారు. భారత క్రీడారంగంలో ఫోగట్ కృషి ఎనలేనిదని కొనియాడారు. వినేష్ అనర్హత వేటుకు గురైనప్పటికీ పతకం సాధించిన వారితో సమానంగా ఆమెకు గౌరవం లభిస్తుందన్నారు.